తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభమైంది. పేరెంట్స్ నుంచి ఒత్తిడి రావడంతో పాటు విద్యార్థుల సంఖ్య కూడా తగ్గుతూ ఉండటంతో అత్యవసర ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. దీంతో సర్కార్ బడుల్లో చేరుతున్న వారి సంఖ్య కాస్త పెరిగినట్టుగా లెక్కలు చెబుతూ ఉన్నాయి. ఓవైపు ఇంగ్లీష్ మీడియంకు పెరుగుతున్న ప్రాధాన్యత, మరోవైపు ప్రైవేటు ఫీజు బాధుడుతో సతమతమవుతున్న తల్లిదండ్రులు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలన్న డిమాండ్ తెర మీదకొచ్చింది. ఇటు సర్కార్ బడుల్లో చేరుతున్న పిల్లల సంఖ్య కూడా తగ్గడంతో దీనిపై దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 3400కు పైగా ప్రైమరీ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం విద్య మొదలైంది. దీనికి స్పందన కూడా ఊహించిన విధంగానే ఉంది. అయితే వసతులను మరింత పెంచాల్సిన అవసరం ఉందంటున్నాయి ఉపాధ్యాయ సంఘాలు. ఇంగ్లీష్ మీడియంతో పాటు ప్రీ ప్రైమరీ విద్యను అందిస్తే ప్రభుత్వ పాఠశాలలు మరింత పోటీనివ్వగలుగుతాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇటు అంగన్వాడీలతో ప్రైమరీ పాఠశాలల్ని అనుసంధానం చేస్తే విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. టీచర్లకు కూడా స్పెషల్ ట్రైనింగ్ క్యాంపులు పెట్టాలని కోరుతున్నాయి యూనియన్లు. మొత్తం మీద తెలంగాణ సర్కార్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్య మొదలు పెట్టడంతో ఇప్పుడిప్పుడే ఫలితాలు కనిపిస్తున్నాయి. వసతులు పెంచి సమర్థవంతంగా నిర్వహిస్తే భవిష్యత్తులో ప్రైవేటు స్కూళ్లకు గట్టి పోటీనిస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.